బాలకృష్ణ స్పీచ్ను మధ్యలోనే ఆపేయమని నినాదాలు చేశారు కార్యకర్తలు. లోకేష్ మాట్లాడుతుండగా బ్యారికేడ్లు దూకి వెళ్లిపోయారు జనం. చంద్రబాబు స్పీచ్ సమయానికి మూడొంతులు ఖాళీ అయింది సభా ప్రాంగణం. రైట్, యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదికగా జనం బ్యారికేడ్లు దూకి వెళ్లిపోవడాన్ని, దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యుగంధర్ అందుబాటులో ఉన్నారు. యుగంధర్. కార్తీక్, ఈరోజు టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని చాలా చారిత్రాత్మకంగా నిర్వహించాలని అంశాలు వేసింది. రాష్ట్ర నేతలందరూ కూడా ఈ కార్యక్రమంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్లు తీసుకొస్తున్నాం, వందలాది బస్సులను వేస్తున్నాం, వేలాది కార్లు ర్యాలీగా వస్తాయని ముందుగా ఉదరగొట్టారు, ఒక హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ అంచనాల్ని అందుకోలేకపోయిందే కానీ ఈరోజు టీడీపీ కేడర్ అంతా కూడా నిరాశ చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే 54 కుర్చీలు ఉడుకు వేశారు, ఆ కుర్చీలు కూడా నిండినటువంటి పరిస్థితి. సాయంత్రానికి నారా లోకేష్ మాట్లాడుతుండగానే జనం బారికేడ్లు దూకి పారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బాలకృష్ణ మాట్లాడేటప్పుడు చూసినట్టయితే బాలకృష్ణ స్పీచ్ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడాను కేకలు వేయడంతో స్పీచ్ను సగంలో ఆపేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.